కులం కులం మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇక్కడున్న పేరు ప్రస్తావించట్లేదు నేను, ఆ వ్యక్తుల పేర్లు. నేను తెలుగుదేశంని అందరికీ ఇచ్చడానికి ఉన్నాను. అమ్మవారికి కొమ్ము కాసినారు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కులం అనేది ఎంత ఫార్స్ అనేది నేను చెప్తాను. జెండా కింద దించాం, వాళ్ళకి అడ్డం వస్తుంది, కింద దించాం. నాకు వంగవీటి రంగా గారంటే గౌరవం ఉంది. ఆయన చిన్నప్పుడు నేను చూశాను. ఆయన కాపులందరికీ ఒక ఆరాధ్య దైవం, నేను అర్థం చేసుకుంటాను. జెండా దించు, జెండా దించు, వెనకాల కనిపించు, నేను అర్థం చేసుకుంటాను. కానీ మీరు గుర్తుపెట్టుకోవాలి, కులాన్ని గురించి ముఖ్యంగా యువతకి మాట్లాడుతున్నాను. పరివర్తన రావాలి. మనం ఒకరి మీద ఒకరు ఆధారపడ్డాం. పరివర్తన జరగాలంటే మీకు మూలాలు తెలియాలి. మీకు మీ నాయకులు, మీ కుల నాయకులు చెప్తున్నారో లేదో నాకు తెలియట్లేదు. నేను చెప్తున్నాను ఈ రోజున మీకు. నేను రంగా గారిని చిన్నప్పుడు మా ఇంట్లోనే చూశాను. ఆయనకు నేను టీ కూడా తీసుకెళ్ళి ఇచ్చాను. అలాంటి నాయకుడు నన్ను చంపేస్తున్నారంటే మీరు అప్పట్లో ఉన్న ఆయన మద్దతుదారులందరూ మచిలీపట్నం నుంచి, పామర్ నుంచి, గుడివాడ నుంచి ఎందుకు ఆయనకి అండగా ఉండలేదు? చనిపోయిన తర్వాత విగ్రహాలు గట్టి ప్రయోజనం ఏంటి? బతుకున్నప్పుడు ఒక నాయకుడిని కాపాడుకోలేకపోతే చనిపోయిన తర్వాత ఆయనకి ఎన్ని విగ్రహాలు పెడితే ప్రయోజనం ఏముంది? మీరు ఆలోచించండి. పైగా ఏమంటారు, నేను కాపులందరినీ అమ్మేస్తానన్నానంట. ఈ మాట్లాడే వాళ్ళందరి జీవితాలు చెప్తా. రంగగారే ఉన్నారు. రంగగారు చేసుకుంది కమ్మవారి ఆడపడుచుని, వంగవీటి రాధ కాపువారికి కమ్మలకి పుట్టిన, కమ్మవారికి పుట్టిన వ్యక్తి. ఇందులో మీరు ఎందుకు ఆలోచించట్లేదు? అక్కడ లేని గోళ మీ అందరికి ఎందుకు? యువతకెందుకు ఈ గోళ? రంగగారు ఆయన బాగానే చేసుకున్నారు, వారి అబ్బాయి బాగానే ఉన్నారు. అలాగే ఈ రోజున కాపుల కోసం మాట్లాడే చాలా మంది నాయకులు కమ్మవారిని చేసుకున్నారు, రెడ్డి సామాజిక వర్గాన్ని చేసుకున్నారు, బీసీల్లో పెళ్లి జరిగినాయి, ఎస్సీల్లో పెళ్లి జరిగినాయి. నా పార్టీలో కూడా ఉన్న నాయకులు వారి పిల్లలకి ఇచ్చారు. ఇంకా కులం అనేది ఎంత పట్టుకొని మనం వేలాడతాం? అభివృద్ధి చచ్చిపోతా ఉంది. కులం 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 అని కొట్టుకొని చచ్చిపోతా ఉన్నాం మనం. 2050 కూడా 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా కులం 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 అని కొట్టుకు చచ్చిపోతున్నాం. ఇది మారాలని నేను కోరుకునే ప్రజల్లో పరివర్తన రావాలని మీ అందరినీ చేతులెత్తి నేను వేడుకుంటా ఉన్నాను. మీరు నమ్మకండి. మరి నన్ను తిట్టే కాపు నాయకులందరూ వెళ్ళి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ముఖ్యమంత్రి మీకు ఓకేనా? ఆయనకి మీరు ఉడిగించేస్తే ఓకేనా? అది నేను అడగచ్చు కదా? సంస్కారం కాదు, నేను మాట్లాడకూడదని నిర్ణయించుకుంటా. ఆ రిబటల్స్ అలాంటి రిటార్ట్లు ఇవ్వలేక కాదు, అలాంటి భాష రాక కాదు. కానీ నాకు అన్ని కులాల్లో అభిమానులు ఉన్నారు. అన్నింటికీ మించి నేను సమాజాన్ని చాలా విశాల దృష్టితో చూసే వ్యక్తిని. మీరు ఇది అర్థం చేసుకోండి. ఒక్క కులం మీద సమాజాన్ని నడపలేం, ఒక్క మతం మీద సమాజాన్ని నడపలేం. మనందరికీ పరస్పర అవసరాలు ఉన్నాయి. ఒక్కడి నా ఒక్క కులం చూస్తేనే నా సినిమా, నేను ఈ రోజున మీ అందరికీ ఇంత పెద్ద వ్యక్తిని అవుతాను, 2 కోట్లు తీసుకోగలిగే వ్యక్తిని అవ్వగలను నేను ఒక యాక్టర్గా. ఒక్క నా కులమే చూస్తే అందుకని ఒక్క కులం వల్ల జరగదు, అది మీరు దృష్టిలో పెట్టుకోండి. నేను కోరుకుంటుంది నిజంగా కాపులందరూ కనుక నాకు వేస్తుంటే, ఈరోజు నేను ఏదైనా మాట్లాడితే కాపు నాయకులే తిడుతుంటారు, ఎస్సీ నాయకుల చేత తిట్టిస్తారు, బీసీ నాయకుల చేత తిట్టిస్తారండి. ఏంటి మమ్మల్ని కొట్టుకోమని చావమనా? అంటే ఎంతసేపు ఎస్సీలు కాపులు కొట్టుకు చావండి,
బీసీలు కాపులు కొట్టుకు చావండి. మరి ఎవరు పబ్బం గడుపుకుంటున్నారు దీని మీద? అది ఒక సామాజిక వర్గమా? కాదే, అది ఒక చిన్నపాటి కులాన్ని వాడుకునే కొద్ది మంది వ్యక్తులు మాత్రమే. ఆ కులాలన్నిటికి సంబంధం ఉందని నేను చెప్పట్లా, దీనిని మీరు ఆలోచించాలి. మీరు వచ్చే తరంలోకి మీరే అడుగు పెట్టబోతున్నారు. మీ కళ్ళ ముందు 10 సంవత్సరాలు జరిగిపోయినాయి. 10th క్లాస్కి ఉన్నప్పుడు పార్టీ పెట్టిన వ్యక్తి ఈ రోజున డిగ్రీ అయిపోయి కూర్చొని ఉద్యోగం కోసం నిరుద్యోగిలా తిరుగుతున్నాడు. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. నేను ఏ కులాన్ని గద్దెక్కించడానికి నేను లేను. అన్ని కులాల్లో ఉన్న వెనుకబాటుతనాన్ని తీయడానికే జనసేన పుట్టింది. అలాగే మేము ఆలోచిస్తుంది ప్రధానమైన ఈ రెండు, నువ్వు అగ్రకులంలో పుట్టావా పేద కులంలో పుట్టావా అని పక్కన పెట్టి, నీకు ఎకరం ఉంటే నీకు ఆరోగ్యశ్రీ రాదు, అమ్మఒడి రాదు ఇలాంటి పదాల కంటే కూడా యూనివర్సల్ హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, ఈ రెండు మటుకు ఫ్రీగా చదివించాలనేది నాకు కంకణం. అది నా మనోగతం. అది మేము చెయ్యాలి అని కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే చదువుకి ప్రతిభ ఉన్న వాళ్ళు చదువుకోవడానికి ఏడవకూడదు, బాధపడకూడదు. మీకు మేము అండగా ఉంటాను. యువతను ఈ రోజున కోరుకునేది, మీరు ఈ కులాల ఉచ్చుల పడకండి. నా అభిమానులందరూ అన్ని కులాల్లో ఉన్నారు. మీరు ఓటేసే టైంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మా కులపోడని మీరు ఓటేస్తే, అతను నిజంగా మహానుభావుడైతే నేను రాజకీయాలు అస్త్ర సన్యాసం చేస్తాను, వదిలేస్తాను ఈ క్షణం. మరి అతను కానప్పుడు మీరు కులంని చూసి ఓటేస్తారా, గుణాన్ని చూసి ఓటేస్తారా అనేది మీరు నిర్ణయించుకోవాలి. దేనికైనా సరే విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పినట్టుగా ఏ సమస్యకైనా ఏ దుర్మార్గానికైనా మానవ ప్రవృత్తి హేతువు కానీ వాడి కులం కానీ జాతి కానీ కాదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే జనసేనది భాషల్ని గౌరవించే సాంప్రదాయం, భాషా యాసల్ని గౌరవించే సాంప్రదాయం. అందుకని భాషా యాసలకి మాతృభాషకి చాలా సముచిత స్థానం ఇస్తాం భవిష్యత్తులో.